సౌర కుటుంబంలోని గ్రహాలలో జీవం ఉన్న గ్రహం భూమి మాత్రమే. రేడియోమెట్రిక్ డేటింగ్ ద్వారా, ఇతర ఆధారాల ద్వారా భూమి 450 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడిందని శాస్త్రజ్ఞులు భావించారు. భూమి గురుత్వాకర్షణ శక్తి ఇతర వస్తువులపైన, ముఖ్యంగా సూర్యచంద్రులపైన ప్రభావం చూపుతుంది. సూర్యుడు ఆవిర్భవించినప్పుడు వలయాకారంలో ఏర్పడిన ధూళి, ఇతర వాయువులతో కూడిన మేఘాలను నీహారికలు అంటారు. ఈ నీహారికల నుండి భూమి మరియు ఇతర గ్రహాలు ఉద్భవించినవి. పరిభ్రమిస్తున్నటువంటి భూమి తడిగాను పొడిగాను ఉన్న ధూళి మేఘాలతో గోళాకారంగా ఉండేదని, ఇది విశ్వం నుండి చిన్న పెద్ద రాళ్ళు ఇతర పదార్థాలు దాన్ని ఢీకొనేయి అని, దానివల్ల భూమి పరిమాణంలో మార్పులు వచ్చాయని శాస్త్రజ్ఞులు భావించారు. భూమి పరిమాణంలో 10% ఇచ్చారు. భూమి పరిమాణంలో 10% అంగారహ గ్రహంలో అంగారక గ్రహ పరిమాణం ఉన్న దియా అనే ఒక గ్రహము భూమిని ఢీకొనడం వల్ల దానిలో కొంత భాగము భూమిలో మిళితమైపోయి మిగతాది శకలాలుగా అంతరిక్షంలోనికి విరజిమ్మబడింది. ఈ శకలాల నుండి చంద్రుడు ఏర్పడ్డాడు. కాలక్రమంలో భూమి అత్యంత వేడిమి గల ద్రవముగా ఉండేదని, అనేక పదార్థాలతో ఉన్న భూమి కాలక్రమంలో బరువైన పదార్థాలు కిందకి వెళ్ళడం, తేలికైన పదార్థాలు పైకి తేలడం జరిగింది. బరువైన పదార్థాలు కేంద్రకంగా మారితే తేలికైన పదార్థాలు చల్లబడి పైపొరగా ఏర్పడినవి. భూమి లోపలి భాగం కూడా చల్లబడుతూ సంకోచం చెందుతూ ఉంటే పైపొరలు ముడతలబడి ఎత్తుగా కొండలుగాను, పల్లపు ప్రదేశాలు సముద్రాలుగాను ఏర్పడి